मुनगा पुदीना कारम मुनगा पुदीना कारम की कावाल्सिन पदार्थालु चेप्पंडि मुनगाकु पुदीना कारानिकि कावाल्सिन पदार्थालु मुनगाकु पुदीना एंडु मिर्ची मिनुमुलु धनियालु जीलकर्र वेल्लुल्लि निम्मकाय नूने आलस्य एंदुकु चेसेसेयंडि रेडी अंडि ओके फस्ट एं चेयालि स्टव वेलिगिंचि पान पेट्टालि स्टव वेलिगिंचाल्सिंदे फस्ट तप्पदु कदा కొంచెం వెనపప్పు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు అక్కర్లేదు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఓకే మీరు ఇంత ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నారు అంటే ఇంట్లో బాగా అలవాట మీకు పొద్దుపొద్దునే చేసేసి పిల్లలు క్యారేజ్ పెట్టి అయిపోయింది కాస్త లేట్గా అవ్వలేదు ఓకే సో మీరు చెప్పండి మీ వారు ఏం చేస్తుంటారు వ్యవసాయమే మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఇద్దరు అమ్మాయిలండి పెద్ద పాప బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఓకే చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే ఇది కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత సో దీనిలోకి తీసుకోవాలా అవునండి ఓకే తర్వాత తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండిమిరపకాయలు వేయించుకోవాలి ఓకే సో అది తీసేయొచ్చా ఇంకా ఇది కూడా దాంట్లో వేసేయ్ पुदीना मुनगा फ्राई आफ स्टव इवन कल ग्रैंड ओके उपी दी वे తగినంత ఉప్పు అంతే నుంచి చివర్లో నిమ్మరసం పిండుకోవాలి ఎల్లుల్లిపాయలు రబ్బర్ వేపక్కర్లేదు వేయించుకొని వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలి సో ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఓకేనా అయిపోయి ఉంటుందా అయిపోయింది ఓకే చూద్దామా అయిందేమో అయిపోయింది ఓ అయిపోయింది కదా దీంట్లో సర్వింగ్ బౌల్ లో తీసేద్దాం ఇందులో కొంచెం నిమ్మరసం పిండాలండి నిమ్మరసం వేసుకోవాలి అందులో కొంచెం కొంచెం ఓకే సో కొంచెం ఆకులాకులుగానే ఉంటుంది అవునండి కారం కదా నల్ల కారం అట్లా ఇది కూడా ఓకే ఉందండి చల్ల కారం కారంగా అదే కదా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది మునగాకు పుదీనా కారానికి కావాల్సిన పదార్థాలు మునగాకు పుదీనా ఎండుమిర్చి మినుములు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి నిమ్మకాయ నూనె మునగాకు పుదీనా కారాన్ని తయారు చేసే విధానం ముందుగా పాన్ లో మినపప్పు ధనియాలు జీలకర్ర కొద్దిగా వేసుకొని ఆయిల్ లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదే పాన్ లో పుదీనా మునగాకును కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిలను మిక్సీ జార్ లో వేసి పుదీనా మునగాకును కూడా వేసి తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం పిండుకుంటే వేడివేడి అన్నంలో హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పుదీనా కారం తినడానికి రెడీ.